ఇక్కడ ఒక మాట గన్నికృష్ణ గారు, రాజకీయ పరమైనటువంటి అంశాలు సాధారణంగా నడుస్తూ ఉంటాయి. ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో అడ్డకోలుగా దోచుకోబోయారు, మేము తగ్గించాను చూడండి అని. అదే పోలవరానికి సంబంధించి 16.5 వేల కోట్ల నుంచి 14.5 వేల కోట్లకి చూపెట్టి మీరు ఆ రోజున ఘనంగా చెప్పారు. ఇప్పుడు అట్లాగే మీ దానికి చెప్తున్నారు. అప్పుడు అందులో తప్పు ఎట్లవుతుంది? మీరు చేసినప్పుడు రైట్ ఎట్లవుతుంది? వీళ్ళు చేసినప్పుడు తప్పు ఎట్లవుతుంది? ఇప్పుడు రివర్స్ టెండరింగ్ చేయడం మూలంగా మీరు మొత్తం పళ్ళు ఆగిపోతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు పళ్ళు ఆగిపోయారు, మొదటి మూడేళ్ళు ముందుకెళ్ళి ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు ముందుకెళ్ళి మొత్తం ఆఫ్ చేస్తారు కదా. ఎక్కడెక్కడ ఇప్పుడు ఈ మూడేళ్లలో వీళ్ళు పూర్తి చేస్తారు, ఎక్కడెక్కడ ఆఫ్ చేస్తారు? డబ్బులు పనికి సంబంధించిన అంశాన్ని వదిలేయండి. పని ఏంటనే చూద్దాం, వీళ్ళ హయాంలో అది పూర్తి చేస్తారు లేదా అన్నది. నేననే పాయింట్, డబ్బులు మిగిలితే మీకేంటి ఇబ్బంది? ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండగా పూర్తి అవ్వదండి అది. రైట్, అది అయితే కనుక దేవుడు మీ ఆరోపణలు తప్పంటారా? పోని మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది చెప్తుంటే కాదు అది. ఎలా చెప్తారు? అలా అలా కా అయితే కనుక మీది తప్పు, మీరు అలా ప్రజల్ని తప్పుతో పట్టించామని అప్పుడు ఒప్పుకుంటారా? పోని ఏమండి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే అందరికి ఆనందం అండి. ముందుగా గోదావరి జిల్లాలో వాళ్ళు చాలా ఆనందమే. పూర్తి చేయాలి అనడంలో తప్పు లేదు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయమనండి, మళ్ళీ అమ్మలేసుకుంటాం తప్పు చేసామని. రివర్స్ టెండరింగ్ తప్పు పడ్డామండి. దాని మూలంగా రివర్స్ టెండరింగ్ మూలంగా మీరు రూపాయి మిగిల్చడం కాదండి, అసలు మొత్తం పళ్ళు ఆగిపోతున్నాయి అక్కడ. అంటే పనులు వరదలు వచ్చినప్పుడు మనము ఏ పని చేయలేదండి. రెట్టింపు అప్పు చెప్తారు అక్కడ, ఎక్కడ జరుగుతుందని పూర్తిగానే చెప్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఇప్పటికి ఈ సంవత్సరం ఆఖరికి పూర్తి అయిపోయినది. ఆయన ఉండుంటేనే 5 ఏళ్ళు అయిపోయిందండి. ఇప్పుడు సీజన్ అంతా అయిపోయింది, 5 సంవత్సరాల కాలం ముగిసిందండి. పుణ్యకాలం దాటిపోయిన తర్వాత కూడా కంప్లీట్ చేయలేకపోయారు. సాయి గారు ఇప్పుడు మీరు అక్కడ ఆయన క్రాస్ టాకింగ్ చేస్తున్నారు, కానీ సాయి గారు ఒక ముఖ్యం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు 5 ఏళ్ల కాలంలో మొట్టమొదటిలో రాష్ట్రం చాలా కనీసం రాజధాని కూడా లేకుండా అప్పులు పాలైపోయి మనకు అప్పు చెప్పినప్పుడు ఎంతో కష్టపడి దీన్ని ముందుకు లాక్కొచ్చానండి. కేవలం కనీసం ఈ ప్రతిపక్షాలు, ఈ వైసీపీ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ కనీసం ఇలాగవుతుంది, దీనికి కారణం నిధులు ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అని వాళ్ళు అడిగింది వాళ్ళు ఎవరు ఉన్నారా? వాళ్ళే కదా అడిగింది. మీరు ఎక్కడ అడిగారండి అది? ఎవరు వాళ్ళు ఎవరు అడిగారు? హోదా గురించి వాళ్ళు అడిగారు, హోదా వద్దని మీరు కదా. అప్పుడు ఎందుకు పని చేయలేదండి? డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? అలా కాదండి కృష్ణ గారు, హోదా అని వాళ్ళు మొదటి 4 ఏళ్లు గొడవ చేసినప్పుడు వద్దని మీరు, చివరి ఏడాది హోదా కావాలని మీరు మళ్ళీ మోసం చేపట్టా బయటకు వచ్చాం మేము, మోసం చేపట్టా బయటకు వచ్చాం. ఈవేళ ఏం చెప్పారు వాళ్ళు? అడగలేదంటారేంటి? మమ్మల్ని గెలిపించండి, 20 మందికి ఎంపీలు గెలిపించండి, మేము ప్రతి చొక్కా పట్టుకుని ఢిల్లీలో చొక్కా పట్టుకుని ప్రత్యేకంగా తెస్తా ఉన్నారు. ఏం సాధించారు మీరు? కరెక్టే సాధించారు. మీరు అడిగిన పాయింట్ చాలా బాగుందండి. మీరు ఎన్నికల ముందు అన్నది కూడా మమ్మల్ని గెలిపిస్తే, మా ముగ్గురిని కలిపి గెలిపిస్తే కనుక మేము తీసుకొచ్చి పెడతామన్నారు. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎదుగు మేము మోసపోయామని చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అయితే వాళ్ళతో అసలు కలిసినే లేరు. చొక్కాలు పట్టుకోవడానికి ఎవరు చొక్కాలు తప్పుకున్నాం బయటికి ఎందుకు? అప్పటిదాకా అభివృద్ధి జరిగింది జరిగింది, మీ కళ్ళు కనబడట్లేదు అని కదా మా అందరికి చెప్పింది. అవును, జరిగి ఉన్నంతలో అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తారు. అప్పుడు రాజధాని ఎందుకు పూర్తి కాలేదు? పోలవరం ఎందుకు పూర్తి కాలేదు సార్? బ్రహ్మాండంగా రాజధాని పూర్తి కావడం మీకే తెలుసు కదా. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పాడు? వెంకటేశ్ స్వామి ఫాదర్ సాక్షిగా ఏం చెప్పాడు నరేంద్ర మోడీ గారు? మేము ఢిల్లీ నగరాన్ని తలదండి రాజధాని నిర్మిస్తామని చెప్పాడు. ఇచ్చింది ₹15,000 కోట్లు ఎందుకు ఇచ్చావు? రాజధాని చేస్తాను నేను, కడతాను, నువ్వు డబ్బులు ఏమని ఎప్పుడైనా అడిగాడా? అలా కాదు, సెల్ఫ్ ప్లానింగ్ మేమే చేసాము, కేంద్రం ఇచ్చి సచ్చేది ఎంత అని మనమే మాట్లాడాం. అందులో మనం చేసింది చివరికి 33,000 ఎకరాల భూములకు సంబంధించి కూడా మనం క్లారిటీ తేలేకపోయాం కదా. ఏమంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే కాబట్టి, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే కాబట్టి ఆ భూములు వాల్యూస్ పెరిగినాయండి. పెరిగిన తర్వాత వరల్డ్ బ్యాంకుకి వీళ్ళు ఆకాశరామని ఉత్తరాలు రాశారు, కొంతమంది నిరసన నిరసన వ్యక్తం చేసిన కూడా వీళ్ళు గ్రూప్ వాళ్ళు తీసుకొచ్చి దాన్ని మ్యాగ్నిఫై చేశారు. ముందు చెప్పిన మాటకి ఇక్కడ ఒక పాయింట్ అండి, ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే,
ముందు చెప్పింది ఏంటంటే సింగపూర్ వాడికి 1500 ఎకరాల భూమి. ఇప్పుడు మీకు తెలుసు రియల్ ఎస్టేట్లు ఎట్లుంటుంది, డెవలప్మెంట్ అని ఇస్తారు. మనం ఓ భూమి ఇచ్చామంటే మనకు అడుగుకోడు కట్టించిస్తాడు. అట్లా పెడుతున్నాం అందుకని పిలుస్తున్నాం సింగపూర్ అని చెప్పారు. తీరా చూస్తే వాళ్ళకి 1600 ఎకరాలు ఫ్రీ అని చెప్పారు. ఇక్కడ మాత్రం ఏ నిర్మాణం, ఇంకా అది మోసం కదా. ఇదిగో నీకు 1600 ఎకరాలు ఇచ్చాను కాబట్టి నాకు సెక్రటేరియట్ కట్టి సాయి గారు చెప్పండి. లెట్ మీ స్పీక్. ఒక ఇల్లు కట్టాలంటే ఎంతసేపు, ఎన్ని ఏళ్ళు పడుతున్నా ఒక మామూలుగా ఒక ఇల్లు కట్టాలంటేనే అప్రూవ్ చేయించాలి, బ్యాంకు లోన్ తెచ్చుకోవాలి, కట్టడానికి ఒక ఇల్లు కట్టడానికి 4 ఏళ్ళు చెప్తారు. మళ్ళీ వీళ్ళు 6 నెలల్లో ఎందుకు చేయలేదంటారు, ఏది కరెక్ట్ అనే నమ్మమంటారు. ఈ 4 ఏళ్ళలో ఆయన సాధ్యమైనంత వరకు ఎంత వరకు చేయాలి అంత వరకు చేశాడండి. అదే సార్, నేను చేయాలి ప్రతి దానికి అడుగడికి అడ్డం పడ్డారు కదా. మీకు తెలుసు, జగన్ రాజధానిలో అడ్డంగా పడుకోవాలా, అమ్ముకోవడానికి మంచి చేతుల్లో ఉంది, పిలవడానికి మంచి చేతుల్లో ఉంది. ఆయన తిడతా కూర్చున్నారు కూర్చుంటారు ప్రతిపక్షాలు. మనం వాళ్ళు తిడతా ఉన్నా కూడా పని చేసి చూపెట్టడం ఏంటనే చూపించడమే కదా మన లెక్క. ఏం చూపిస్తున్నారు వాళ్ళు, ఏం పని చేస్తున్నారు వాళ్ళు? ఇంతకుముందు క్లారిటీ లేకుండా మాట్లాడారు సార్. ఇంతకుముందు మిమ్మల్ని కూడా లట్టగా అన్నారు, తేడా ఏముండదు. నేను అనేది రివర్స్ టెండరింగ్ అనే అంశంలో మనకి రూపాయి మిగలాలంటారా అవసరం లేదంటారా సూటిగా అడుగుతున్నా. రూపాయి మిగిలితే సంతోషం అండి, మిగలొద్దని ఎవరు అనరు, మిగలొద్దని ఎవరు అనరండి. కానీ ఆ పేరుతోటి ఎవరైతే తన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అక్రమంగా రివర్స్ టెండరింగ్ పేరుతో అంటగట్టి అప్పచెప్పి రెట్టింపు అమౌంట్ వాళ్ళకి అప్పచెప్పడం తప్పు అంటాం. జరిగింది అక్కడ, జరిగిన మోసం జరిగింది. అట్లయితే అదే మెగా మన హయాంలో 2 ప్రాజెక్టులు కట్టింది, పట్టిసీమ గానీ అట్లాగే హందిరిని ఇష్యూస్ కి సంబంధించి వాళ్లే కట్టారు. అంటే అప్పుడు కూడా వాళ్ళ అనుయాయులతో మీరు ఒప్పందం కుదుర్చుకున్నారా? అదేమి లేదండి, అప్పుడేమి లేదు. మరి పట్టిసీమ ఇప్పుడు ఎట్లా తేడా వస్తుంది? ఇవాళ వేలాది ఎకరాలు అక్కడ బ్రహ్మాండంగా పట్టే సార్. పట్టిసీమ కట్టిన మెగా చిత్రం ఏంటంటే, నేను అనే పాయింట్, పట్టిసీమ కట్టిన మెగా ఇవాళ పోలవరం కడితే అప్పుడు మంచిది అట్టయింది, ఇప్పుడు దొంగది అట్టయింది. ఇక్కడ దొంగ పని చేశారు కాబట్టి, ఇక్కడ దొంగ పని చేశారు కాబట్టి డబ్బులు తగ్గించడమా? అక్కడ దొంగ పని అవ్వలేదు, పట్టిసీమలో బ్రహ్మాండం జరిగింది అక్కడ. అది కాదు ప్రూవ్ చేయండి. మీరు గవర్నమెంట్ ఆల్దే ఉంది కదా, పట్టిసీమలో దొంగతనం జరిగింది అని ప్రూవ్ చేయండి. గవర్నమెంట్ కదా కృష్ణ కదా, గవర్నమెంట్ ఎంత వేలాది ఎకరాలు, వేలాది మంది రైతులు బాగుపడ్డారు అక్కడ. అవతల ఉన్న వాళ్ళకి అర్థం కాని విషయం కూడా ఇక్కడ ఒకటి ఉంది. పట్టిసీమలో మీరు కొత్తగా 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వాలా, అది స్థిరీకరణ ప్రాజెక్ట్. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి కృష్ణా డెల్టాకి కృష్ణ నీళ్లు రావట్లేదు కాబట్టి గోదావరి నీళ్లు ఇచ్చారు, అంతేగాని నీళ్లు లేకపోవడం అక్కడ నీళ్లు కొత్తగా ఇవ్వడం కాదు. కొత్తగా ఇచ్చుంటే కొత్త ఏరియా వాళ్ళు మీకు ఓటేస్తారు. ఆల్రెడీ ఉన్నదాన్ని రాజశేఖర రెడ్డి పట్టిసీమ కట్టారు. ఇక్కడ అది అర్థం చేసుకోకుండా నీళ్లు ఇచ్చినా కూడా ఓట్లు వేయట్లేదు అంటున్నారు. నీళ్లు ఆల్రెడీ అక్కడ ఉంటాయి, కొత్తగా తెచ్చింది ఏంటంటే కృష్ణ బదులు గోదావరి నీళ్లు ఇచ్చారు మీరు, అంతే. ఆ కృష్ణ నీళ్లు తప్పండి, అదే సార్. కృష్ణా నదికి 130 టీఎంసీల హక్కు ఉంది, కృష్ణా డెల్టాకి 120 టీఎంసీల హక్కు ఉంది. ఆ హక్కుని రాయలసీమకు మళ్ళించారు. రైట్ కెనాల్ పూర్తి అయిందని అసలు కనీసం రైట్ కెనాల్ పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు రైట్ కెనాల్ పూర్తి చేయగలరు? కృష్ణ గారు, నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్న పాయింట్ ఏంటంటే నీళ్లను తీసుకెళ్లి రాయలసీమకు మళ్ళించారు మీరు, దాని బదులుగా గోదావరి నీళ్లు ఇచ్చారు. ఇది స్థిరీకరణ ప్రాజెక్ట్ కానీ కొత్త ఆయకట్టు కాదని చెప్తున్నా. అది అందులో మీ ఇష్టం, మీకు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆ పాయింట్ కాదు నేను అంటుంది, పట్టిసీమ కట్టినటువంటి మెగా పోలవరం కడితే ఇప్పుడు దొంగది ఎట్టవుతుంది అని అడుగుతున్నా నేను.
ఒక పని మంచి పని చేయొచ్చు. దొంగలు కూడా ఒక్కోసారి మంచి పని చేస్తారండి. ఓహో, అయితే ఇప్పుడు మెగా అనే వాళ్ళు దొంగలు. తప్పు లేదు, తప్పు ఉంటే మీరు యాక్షన్ తీసుకోమనండి. రైట్, ఏమండి తప్పు ఉంటే యాక్షన్ తీసుకోమని చెప్పండి సార్. దొంగలు దొంగ పని జరిగింది. వెరీ సారీ, నేను అన్న మాట, నేను అన్న మాటలు మీరు చెప్పొద్దు. మీరు దయచేసి, మీరు నేను అన్న మాటలు మీరు చెప్పొద్దు దయచేసి. ఎప్పుడైనా కూడా నిందించట్లేదు నేను. జరిగింది ఏంటంటే పట్టిసీమలో మెగా ఇంజనీరింగ్ వర్క్ చేసిన పట్టిసీమలో తప్పు జరుగుంటే గవర్నమెంట్ పట్టిసీమ లోపాల గురించి అస్సలు మాట్లాడట్లేదు. తీసుకోండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని. పట్టిసీమ లోపం అని ఎత్తట్లేదు నేను. పట్టిసీమలో తప్పు జరిగింది అంటలేదు నేను. నేను అనేది ఏంటంటే పట్టిసీమ కట్టడానికి మీరు టెండర్ పిలిచారు ఆ రోజున మెగా అన్నారు కదండి. మీరు అన్నారు కదా. కాదు కాదు, నేను అనేది వినండి కృష్ణ గారు, నేను అనేది వినండి. అక్కడ తప్పు జరిగితే ఇక్కడ తప్పు జరగాలి. నేను అంటోంది ఆ రోజున కరెక్ట్ గా చేశారా, ఈ రోజున మాత్రమే తప్పు చేస్తున్నారా, లేదు అప్పుడు తప్పు చేశారు ఇప్పుడు తప్పు చేశారంటారా? మెగా అనే సంస్థకి ఇవ్వడంలో తప్పేం కనబడుతుంది? తక్కువ డబ్బులు కట్టడం కరెక్ట్ గా చేశారు. ఒకవేళ తప్పు జరిగిందని వాళ్ళు అనుకుంటే లెట్ దెం ఇంక్వైర్, లెట్ దెం పనిష్ ది గిల్టీ. అది నేను చెప్తుంటా. ఇవాళ మెగా వాళ్ళకి ఇవ్వడంలో తప్పు ఉందా? రివర్స్ టెండరింగ్ లో డబ్బులు తగ్గిస్తాం. రివర్స్ టెండరింగ్ లో ప్రొసీజర్ తప్పని చెప్తున్నామని మేము కూడా. రైట్, ఆ ప్రొసీజర్ తప్పని చెప్తున్నాం. రివర్స్ టెండరింగ్ కాదు, ప్రొసీజర్ తప్పు రివర్స్ టెండరింగ్ పేరుతోటి. రైట్, అప్పుడు ఆ చేసిన తప్పు, అది పొరపాటు జరిగింది అక్కడ. రైట్, అది చెప్తుంటా.